రండి, మీరు ఆశ్రమానికి రండి, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. నేను ఎవరిని రావద్దని చెప్పలేదు కదా, గేట్ ఓపెన్గా ఉంది, ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ఆశ్రమానికి. ప్రతి ఆదివారం ప్రోగ్రామ్ జరుగుద్ది, ఎవరైనా రావచ్చు, ఎవరన్నా వచ్చి ఇక్కడ చూడొచ్చు, ఏం జరుగుతుందో చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పి పిలిచారన్నమాట. అందులో ఒకడు వచ్చాడు. ఒకడు వచ్చి వాడు ఏం చేశాడు, భజన జరుగుతూ ఉంది, పూనుకంలో ఉన్నారు భక్తులు కొంతమంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, స్వామీజీ డయాస్ మీద కూర్చొని ధ్యానంలో ఉన్నారన్నమాట. ఇప్పుడు శోభా గారు ఏమంటున్నారంటే, ఈ పూనుకం అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు అంకుల్, ధ్యానం చేస్తున్నాను, ధ్యానం నేర్చుకున్నాను, ధ్యానం సాధన చేస్తున్నాను, అయినా కూడా ఈ పూనుకం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి ఇప్పుడే కొన్ని నిమిషాల ముందే నేనే కదండి చెప్పాను, ఒకసారి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ లో పూనుకం అంటే ఏంటి, నాకు నేను మా ఇంట్లో సంగతి ఆ భక్తుడికి, ఆ భక్తుడిని నేను ఎప్పుడు చూడలేదు, మొట్టమొదటిసారి ఆ భక్తుడిని నేను కలిసింది చూసింది. అయితే నా ఇంట్లో నేను ఉద్యోగం చేస్తున్నాన్న విషయం ఆయనకి ఎలా తెలిసింది అని చెప్పి నాకు చాలా షాక్ కొట్టింది, చాలా ఆశ్చర్యపోయాను. కాబట్టి పూనకం నేను చూశాను, పూనకంలో ఎంత శక్తి ఉంది అనేది అది చూశాను, చూసి చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, నేను స్కూల్ టీచర్ని కాబట్టి స్కూల్లో కూడా కొంతమంది పిల్లలు ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అంటే ఏదో పూనకం వచ్చినట్టో, ఏదో దెయ్యం పట్టినట్టో ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు అటువంటి వాళ్ళ మీద మేము కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఏం జరుగుతుంది అని అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలా చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర పిలుచుకొని ప్రేమతోటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగించి వాళ్ళకి మళ్ళీ ధైర్యం వచ్చినట్టు చేస్తే ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఈ పూనకం రావడం కానీ దెయ్యం పట్టుకోవడం కానీ అటువంటి ఏమి జరగవంట, మళ్ళీ మామూలు పిల్లల్లాగే వాళ్ళు కూడా స్కూల్లో చదువుకోవటం మొదలు పెడతారనమాట, అందరి పిల్లల్లాగే. కాబట్టి ఆవిడ ఏమంటదంటే, ఇదే కాకుండా హిప్నాటిజం కూడా ఉంది కదా, హిప్నాటిజం కూడా చూశాను కదా, సో మరి హిప్నాటిజమా లేకపోతే ఈ పిల్లలు చేసిన ఈ నాటకమా, లేదా అంటే మరి నిజంగా ట్రాన్స్ అనేది ఉందా, ట్రాన్స్ అనేది ఏంటి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇప్పుడు పూనకం అంటే ఏంటి, అది మనం నమ్మవచ్చా అని కదండి మనం మాట్లాడుకుంటున్నాము. ఇదే విషయం గురించి స్వామీజీ మాట్లాడింది ఉందన్నమాట. అది ఏంటి, ఎట్లా జరిగింది అంటే, ఇది స్వామీజీ తపస్సు పూర్తి చేసిన కొత్తలో అన్నమాట, ఆదివారపేటలో ఉన్నారు స్వామీజీ. అక్కడ ఒక సాయంత్రం ఆయన చుట్టూ కొంతమంది భక్తులు, చుట్టూ అంటే డయాస్ దగ్గర కొంతమంది భక్తులు చేరారనమాట. చేరి స్వామీజీతోటి మాట్లాడుతున్నారనమాట, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అయితే అందులో ఒక అతనేమో డాక్టర్ అంట, ఆయన పేరు అప్పల స్వామి అని అనమాట. ఇంకొక అతనేమో ఒక లాయర్ అంట. వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నారనమాట స్వామీజీతో పాటు. వీళ్ళిద్దరు కూడా స్వామీజీకి అటుపక్కన ఇటుపక్కన కూర్చొని ఉన్నారనమాట. ఈ డాక్టర్ గారు స్వామీజీతో మాట్లాడుతున్నారు, ఆ లాయర్ గారేమో ఊరికే దగ్గర కూర్చొని ఏం జరుగుతుందో చూస్తున్నారనమాట సైలెంట్గా. అయితే అప్పుడు ఈ డాక్టర్ గారు, డాక్టర్ అప్పల స్వామి గారు స్వామీజీతో అన్నారంట, స్వామీజీ ఇది ఏంటి స్వామి, పూనకం అంటున్నారు, తర్వాత ఏమో గత జన్మలు అంటున్నారు, ఆ తర్వాత ఏమో మనిషి ప్రాణం పోయా కూడా, శరీరంలో ప్రాణం లేకపోయినా కూడా ఇంకా ఆ మనిషి బతుకుంటాడు, ఆ మనిషికి ఆ మనిషి ఏం చేస్తాడు అనేది మాట్లాడుతున్నాను ఇంకా, అంటే ఆ మనిషి సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అనేది, ఆ సూక్ష్మ శరీరం అని అది ఇంకా ఉంటుందని, ప్రాణం పోయినా కూడా సూక్ష్మ శరీరం ఉంటుందని, అదేమో చేస్తుందని దాని గురించి అంత మాట్లాడుతున్నారు. ఇదంతా నాకు ఒక నాన్ సెన్స్ కింద కనిపిస్తుంది, దానికి ఏం అర్థం లేదు, ఏమి లేదు, ఊరికే ఇవన్నీ నాకు ఇందులో నమ్మకం లేదు అని చెప్పి డాక్టర్ గారు అన్నారంట. ఆ మాట విన్న లాయర్ గారు, ఆయన కూడా అవును స్వామీజీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇవన్నిట్లో నాకు నమ్మకం లేదు, ఈ ఏంటో మాకు తెలియదు అసలు అని చెప్పి లాయర్ గారు కూడా డాక్టర్ గారితో పాటు స్వామీజీతో అన్నారనమాట. అప్పుడు స్వామీజీ అన్నారంట, చూడండి అయ్యా, ఈ విషయం ఏంటి అనేది నాకు తెలుసు, అయితే నేను మీకు చెప్పలేను, మీకు అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్పలేను, ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి అని చెప్పారంట. అప్పుడు ఈ లాయర్ గారి దగ్గర తిరిగి, అంటే ఆయన వైపు తిరిగి ఆయనతో మాట్లాడుతున్నారనమాట స్వామీజీ, ఆయన అడుగుతున్నారనమాట ఏమని అంటే,
ఇప్పుడు నాకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, నేను ఏ మందు తీసుకోవాలి అని చెప్పి లాయర్ గారిని అడిగారంట స్వామీజీ. ఆ లాయర్ నవ్వేసేసి, ఇదేంటి స్వామీజీ నన్ను అడుగుతున్నారేంటి, నేను లాయర్ని, నేను నాకు మెడిసిన్ తెలియదు కదా, ఆ పక్కన డాక్టర్ గారు ఉన్నారు కదా, అది ఆయన విషయం, ఆయన్ని అడగాలి, ఆయన అయితే దాన్ని కరెక్ట్గా చెప్తారు అన్నారంట లాయర్ గారు. అప్పుడు మళ్ళీ స్వామీజీ డాక్టర్ గారి దగ్గరికి తిరిగి, అంటే డాక్టర్ గారితో మాట్లాడుతూ, ఏమండి ఒక భార్యాభర్తకి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో గొడవ వచ్చింది వాళ్ళిద్దరికీ, ఇప్పుడు ఏ లా ప్రకారం వాళ్ళు విడాకులు తీసుకోవాలి, దానికి ఏం చేయాలి చెప్పండి అని అడిగారంట. ఎవరిని, డాక్టర్ గారిని అనమాట. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ ఆయన కూడా నవ్వేసేసి, ఇదేంటి స్వామీజీ నన్ను అడుగుతున్నారేంటి, ఇది లాకి సంబంధించిన విషయం కదండి, నేను లాయర్ని కాదు నేను డాక్టర్ని, అక్కడ పక్కన లాయర్ గారు కూర్చొని ఉన్నారు కదండి, ఆయన అడగండి, ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు దీనికి ఉత్తరం అని చెప్పి స్వామీజీతో అన్నారనమాట. అప్పుడు స్వామీజీ, ఇప్పుడు మీకు అర్థమవుతుందా, మెడిసిన్ విషయము లాయర్కి తెలీదు, అట్లాగే లా విషయము డాక్టర్కి తెలీదు. ఇప్పుడు ఎందుకంటే లాయర్కి లాయర్ ట్రైనింగ్ ఉంది, లా ట్రైనింగ్ ఉంది కానీ మెడిసిన్ ట్రైనింగ్ లేదు, అలాగే డాక్టర్కి మెడిసిన్ ట్రైనింగ్ ఉంది కానీ లాయర్ ట్రైనింగ్ లేదు. ఇదే విధంగా నేను కూడా ఇప్పుడు మనం ఏ విషయం అయితే చర్చించుకుంటున్నామో, అంటే ఆధ్యాత్మికం అన్నమాట, దాని గురించి నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నాను, నేను కూడా నేర్చుకున్నాను, 12 సంవత్సరాలు తపస్సు చేశాను, అందుకని చెప్పి ఈ విషయం అంతా ఏంటో నాకు తెలుసు, అయితే మీకు చెప్పలేను. ఇప్పుడు ఎట్లాగైతే ఒక లాయరు ఉన్నట్టుండి మెడిసిన్ గురించి మాట్లాడలేడో, ఎలాగైతే ఒక డాక్టర్ ఉన్నట్టుండి ఒక లా గురించి మాట్లాడలేడో, అదేవిధంగా మీకు ఈ విషయం మీకు తెలియదు కాబట్టి, ఈ సబ్జెక్ట్ మీకు తెలియదు కాబట్టి మీకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇది నేను మీకు చెప్పలేను. అయితే నాకు తెలుసు ఈ పూనకం అంటే ఏంటి, ఈ గత జన్మ అంటే ఏంటి, ఓకే ప్రాణం పోవడం ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి, ఈ సబ్జెక్ట్ అంతా నేను చదువుకున్నాను, 12 సంవత్సరాలు తపస్సు చేసి నేర్చుకున్నాను, కాబట్టి ఇది నాకు తెలుసు. మీరు కూడా నేర్చుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి ఈ విషయం అంటే నా దగ్గరికి రండి, నేను చెప్పినట్టుగా 12 సంవత్సరాలు మీరు కూడా తపస్సు చేయాలి, అప్పుడు ఈ విషయం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అంతేకాని ఊరికే చెప్పేయమంటే నేను చెప్పలేను మీకు అర్థం కాదు అని చెప్పి చెప్పారంట స్వామీజీ. మనకి తెలియని ఒక విజ్ఞానం ఉంది, అదే ఇప్పుడు ఆత్మజ్ఞానం, ఆత్మ విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటున్నాం అన్నమాట. అది మనకి ఇంకా తెలీదు కాబట్టి అది తప్పంటాం, అదేమో కేవలం అది హిప్నాటిజం కానీ అందులో ఆత్మజ్ఞానం ఏమి లేదంటాం, అది తప్పనమాట. ఎట్లా అనడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు మనము జూమ్ కాన్ఫరెన్స్ చేసుకుంటున్నాము. ఈ జూమ్ కాన్ఫరెన్స్ చేసుకోవడానికి ఎన్ని రకాల సైన్సెస్, విజ్ఞానాలు దీంట్లో కూడుకున్నాయి చూడండి. అవునా, ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కావాలి, కంప్యూటర్ టెక్నాలజీ కావాలి, అందులో ఇంకా బోల్డ్ ఉందన్నమాట, లోపలికి వెళ్తే ఆండ్రాయిడ్ అంటారు, మళ్ళీ కెమెరా కావాలి, మళ్ళీ స్క్రీన్ కావాలి, మళ్ళీ స్క్రీన్లో టచ్ స్క్రీన్ కావాలి, మళ్ళీ సౌండ్ టెక్నాలజీ వేరే కావాలి, ఎన్నున్నాయి, ఎన్ని టెక్నాలజీస్ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ దాకా సాధించాం కాబట్టి ఆ టెక్నాలజీస్ అన్ని వాడుకొని ఇప్పుడు మనం జూమ్ కాన్ఫరెన్స్ చేసుకుంటున్నాం. మరి ఇందులో ఏ టెక్నాలజీ లేకపోయినా ఇది చేయడానికి అవ్వదు కదండి. మరి అందులో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, అన్ని సబ్జెక్ట్స్ వచ్చినాయి కదా, అన్ని సైన్సెస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళండి, ఇది ఎప్పుడూ చేయలేదు ఆ మనిషి, ఫోన్ అంటే ఏంటో తెలీదు, స్మార్ట్ ఫోన్ కూడా తెలీదు. అటువంటి మనిషికి, నేను హైదరాబాద్లో ఉన్నాను, కొంతమంది భక్తులు బెంగళూరులో ఉన్నారు, కొంతమంది ఇంకెక్కడో ఉన్నారు కర్ణాటకలో, ఎవరు బలో వీరన్నది కొప్పళ్ళలో కొంతమంది ఉన్నారు, మేమందరం కలిసి ఒకేసారి మీటింగ్ వేసుకుంటున్నాం అంటే వాడేమంటాడు, ఎరా నాకేం పిచ్చిలేసింది అనుకున్నావా, నన్ను మోసం చేస్తున్నావా, ఎలాగ సాధ్యం, నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు బెంగళూరులో ఉంటే ఎలా మాట్లాడతారు, మీరు ఒకళ్ళొకళ్ళు ఎలా చూసుకుంటారు, సాధ్యమే కాదు, నువ్వు అంతా అబద్ధం చెప్తున్నావు అంటాడు. మరి టెక్నాలజీ తెలిసినాడు, రోజు చూస్తున్నావు,
ఫోన్స్ కొనుక్కున్నాం, ముందు నార్మల్ ఫోన్ సింపుల్ ఫోన్స్ వచ్చినాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ కొనుక్కున్నాం, సాఫ్ట్వేర్ వచ్చింది, ఎన్నో అప్లికేషన్స్ వచ్చినాయి, ఇవన్నీ వాడడం నేర్చుకున్నాం. కాబట్టి ఇక ముందు జరిగే అద్భుతం గురించి ఎవరైనా చెప్తే టెక్నాలజికల్గా సైంటిఫిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ రియాలిటీ అంటున్నారు. ఓకే, ఒక ఉదాహరణ దాంట్లో చెప్పాలి అంటే, ఇప్పుడు ఈరోజు మనకి స్క్రీన్ కావాలి, నా ఎదురుకుండా స్క్రీన్ ఉంటేనే కానీ నేను మిమ్మల్ని అందరినీ చూడలేను, మీరు కూడా అంతే. సెల్ ఫోన్ కావాలి, స్క్రీన్ కావాలి, స్క్రీన్ మీద చూస్తాం. అలా కాకుండా 3D అంటే జగదీశే నిజంగా అక్కడ నించున్నట్టుగా ఉంటుందన్నమాట స్టేజ్ మీద, అలాగ చేసే టెక్నాలజీ ఇంకా రాబోతుంది అనమాట. పూర్తిగా ఇంకా రెడీ అవ్వలేదు కానీ రాబోతుంది అంటారు. అప్పుడు స్టేజ్ అవసరం లేదనమాట, శూన్యంలోనే అలా జగదీష్ ప్రత్యక్షం అవుతాడు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా ఆ విగ్రహం అనాలి దాన్ని, అప్పుడు ఇది బొమ్మ, అది మాట్లాడడం మొదలెడుతుంది, యాక్షన్ చేయడం మొదలెడుతుంది అనమాట శూన్యంలోనే, స్క్రీన్ అవసరం లేదు. అప్పుడు ఆ టెక్నాలజీ వస్తుంది అంటున్నారు. ఇంకా క్లియర్ గా నాకు కూడా తెలియదే ఎంత మటుకు వచ్చింది ఆ టెక్నాలజీ ఏంటి అని చెప్పి, కానీ ఎక్కువగా ఇంకా దాన్ని వాడబోతాం అనమాట ముందుకి. ఇప్పుడు ఎలాగైతే ఈ జూమ్ టెక్నాలజీ ఇవన్నీ వాడుతున్నామో అలాగ ముందుకు అది వాడాల్సి వస్తుంది, వాడుకుంటాం అనమాట అందరం. ఓకే, కానీ రోజు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఓ ఉండొచ్చు కావచ్చు రేపు అది కూడా జరగచ్చు అనే ఒక నమ్మకం వస్తుంది అనమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో, స్పిరిచువల్ సైన్స్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు ఇవన్నీ చేయొచ్చు అనమాట. అంటే పూనకం, సమాధి ఇవన్నీ వాళ్ళకి అర్థం అవుతాయి అనమాట. మనకు ఎట్లా అయితే ఇప్పుడు జూమ్ కాల్ అర్థం అవుతుందో అలాగే వాళ్ళకి అవన్నీ అర్థం అవుతాయి అనమాట. కానీ ఆ సైన్స్ నేర్చుకోవాలి, ఆ విజ్ఞానం నేర్చుకోవాలన్నమాట. ఆత్మ విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం అది నేర్చుకోవాలి, అప్పుడు కానీ అది అర్థం కాదనమాట. సో దీని గురించి ఏమన్నా చెప్పినప్పుడు స్వామీజీ ఏమని చెప్పేవాళ్ళు అంటే, చూడండి అయ్యా, మీరు ప్రైమరీ స్కూల్లో చదువుకున్నారు, మిడిల్ స్కూల్ అయింది, దాని తర్వాత హై స్కూల్ అయింది, దాని తర్వాత పియూసీలో ఇంటర్మీడియట్ చేశారు, అప్పుడు కదా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు లేదా డాక్టర్ లేదా లాయరో ఏదో ఒకటి. అప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుకున్నాక అప్పుడు నేను ఇంజనీర్ అయ్యాను, అప్పుడు ఒక ఇంజనీర్గా ఒక పని చేయగలుగుతున్నాను. అలాగే స్వామీజీ కూడా 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ 12 సంవత్సరాలు తపస్సు చేసినందువలన ఆయన ఒక యోగి అయ్యారు. ఆయనకి ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి ఆయనకు అర్థమైంది అనమాట. మీకు కనుక ఇదంతా నేర్చుకోవాలని ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి అంటే స్వామీజీ దగ్గరికి రండి, స్వామీజీ మీకు నేర్పిస్తారు. స్వామీజీ చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. స్వామీజీ 2 సంవత్సరాలు చేయిస్తారో అన్ని సంవత్సరాలు చేయాల్సి వస్తుంది స్వామీజీ దగ్గర ఉండి, అప్పుడు మీరు నేర్చుకుంటారు. అలాగే స్వామీజీ దగ్గర రాకుండా, స్వామీజీ చెప్పింది నేర్చుకోకుండా, ఇదంతా జరగదు, ఇదంతా మోసం, నాకు నమ్మకం లేదు అంటే ఎలాగ మరి? ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా, నేర్చుకున్న తర్వాత అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, నా దగ్గరికి రా, నేను 2 సంవత్సరాలు నీకు నేర్పిస్తాను, నేను చెప్పినట్టు చేసి అది నేర్చుకున్నాక అప్పుడు నువ్వు మాట్లాడు, అప్పుడు చూద్దాం నువ్వు ఏమంటావు అనేవాళ్ళు అనమాట స్వామీజీ. అంతేకాకుండా ఇప్పుడు ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒకసారి స్వామీజీతో కొంతమంది గొడవ పెట్టుకున్నారనమాట, హేతువాదులు అంటారనమాట వాళ్ళని. అదేంటి అంటే, వీళ్ళందరూ కావాలని భగవంతుడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి జనాలందరినీ మోసం చేయడానికి ఇవన్నీ మొదలెట్టారు అని చెప్పి, శోభాలయోగి ఆశ్రమంలో పూనకం వస్తుందంటే గాడిది గుడ్డు పూనకం లేదు ఏమీ లేదు, ఈయన హిప్నాటిజం చేస్తున్నాడు అని స్వామీజీ గురించి అనమాట వాదన స్టార్ట్ చేశారనమాట. అప్పుడు స్వామీజీ అన్నారు, ఎందుకయ్యా అనవసరంగా వాదన వేసుకుంటారు, రండి మీరు ఆశ్రమానికి రండి, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, నేను ఎవరిని రావద్దని చెప్పలేదు కదా, గేట్ ఓపెన్గా ఉంది, ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ఆశ్రమానికి, ప్రతి ఆదివారం ప్రోగ్రామ్ జరుగుద్ది, ఎవరైనా రావచ్చు, ఎవరన్నా వచ్చి ఇక్కడ చూడొచ్చు, ఏం జరుగుతుందో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పి పిలిచారనమాట. అందులో ఒకడు వచ్చాడు. ఒకడు వచ్చి వాడు ఏం చేశాడు, భజన జరుగుతూ ఉంది, పూనకంలో ఉన్నారు భక్తులు కొంతమంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, స్వామీజీ డ్యాన్స్ మీద కూర్చొని ధ్యానంలో ఉన్నారనమాట. అందులో వచ్చిన వాడు ఏం చేశాడు, వాడు కూడా లెగిసి, వాడు కూడా పూనకం సాగులు తిరుగుతూ ఉంటే వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నాడంట వీడు కూడా, స్వామీజీ నాకు చెప్పిన విషయం అనమాట. ఇంతలో ఏం జరిగిందంట, ఈ పూనకం సాగులు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి వాడిని పట్టుకొని గట్టిగా, ఎదవా ఇంత పని చేస్తావా నువ్వు అని చెప్పి వాడిని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళారంట. ఏంటి అని అడిగితే,
వాడు వీళ్ళతో పాటు అంటే వాడే అనమాట స్వామీజీని ఛాలెంజ్ చేసి వచ్చిన వాడు. నువ్వేదో పెద్ద పెద్ద గొప్పగా పూర్వకం ఇస్తున్నానంటున్నావు, పూర్వకం కాదు ఏమి కాదు గడిదిగుడ్డు, నువ్వు హిప్నాటిజం చేస్తున్నావు కావాలంటే నేను కూడా చేసి చూపిస్తానని వచ్చాడనమాట వాడు ఛాలెంజ్ చేసి. సరే హిప్నాటిజం చెయ్యాలి. వాడు ఏం చేశాడు తెలుసా, క్లోరోఫామ్ పెట్టుకుని ఉన్నాడంట చేతిలో, అంటే ఒక కాటన్ దూది క్లోరోఫామ్లో మించి దగ్గర పెట్టుకున్నాడు అనమాట జోబులో. అది తీసి ఒక కొలగ వాసన చూపుతున్నాడు అంటాడు. అది చూసి వీళ్ళు కనిపెట్టారనమాట ఎవరు, పూర్వకసవులే కనిపెట్టి ఆడిని పట్టుకొని స్వామి దగ్గర తీసుకెళ్ళి రెండు తన్ని ఎదవా ఇలాంటి పనులు చేస్తావా, క్లోరోఫామ్ పెడతావా భక్తులకి క్లోరోఫామ్ వాసన చూపిస్తావా అని చెప్పేసి ఆడిని కొట్టి ఆడిని బయటికి తరిమేశారు. అందుకని చెప్పి ఎవరైనా సరే హిప్నాటిజం అనగానే స్వామీజీకి విపరీతమైన కోపం వచ్చేసేది అనమాట. ఓకే, అది ఎందుకు అంటే ఇప్పుడు ఆ హిప్నాటిజం అనేది ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు కొన్నేమో మనం షోగా సరదాగా ఓ టికెట్ పెట్టి ఆ టికెట్ కొన్న వాళ్ళందరినీ పిలిచి ఒక హిప్నాటిజం షో కింద చేసి ఒక ఎంటర్టైన్మెంట్ కింద సర్కస్ చేసినట్టుగా అలా చేయించేవాళ్ళు అనమాట, అది వేరు. మరి ఇలాగా మందు వాసన చూపించి వాడిని స్పృహ లేకుండా చేసి వాడిని కంట్రోల్ చేసి వాడిని వాడుకుంటే అది మరి తప్ప కాదా? అందుకని స్వామీజీ కోపం వచ్చేది అనమాట. పూనకం వేరు, అది హిప్నాటిజం కాదు అని చెప్పి స్వామీజీ గట్టిగా చెప్పేవాళ్ళు అనమాట. అది సో ఇప్పుడు మనకు అది అర్థం అవ్వాలి అంటే పూనకం అంటే ఏంటి అని అర్థం అవ్వాలి అంటే పూనకంలో ఉన్న వాళ్ళని చాలా మందిని చూశాం. ఇంకా అంతకంటే ఎక్కువ దాని గురించి మనకు అవగాహన కావాలి అంటే మనకి స్వయంగా పూనకం వస్తేనే అప్పుడు తెలుస్తుంది అనమాట. కానీ మరి అది కూడా అందరికీ తెలియదు. పూనకం వచ్చిన వాళ్ళు ఎంతో మందిని అడగండి, ఏం జరుగుతుంది మీకు, ఏమవుతుంది, ఏంటి పూనకం అంటే అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి. వాళ్ళు ఏం చెప్పలేరు అనమాట. అది అనుభవించి తీరాలే కానీ చెప్పి విని నేర్చుకునే విషయం కాదనమాట అండి. ప్రస్తుత వీడియో ఇది పూనకాన్ని నమ్మవచ్చా అనే ప్రశ్న ఒక్కదానికి మాత్రమే మనం ఇక్కడ ఉత్తరం చర్చించుకుంటున్నాం అన్నమాట. అయితే మరి స్వామీజీ పూనకం అంటే ఏంటి అని ఎలా చెప్పారు, ఏం చెప్పారు స్వామీజీ? అంటే పూనకం మనకు అర్థమవుతుందా లేదా, మనం మనం దాని మీద మనకు నమ్మకం కుదురుతుందా లేదా అని కాదు, దాన్ని మనం నమ్మొచ్చినా కాదా అని కాదు, అసలు పూనకం అంటే ఏంటి దాని గురించి స్వామీజీ ఏం చెప్పారు అంటే, దానికి ఇప్పుడు డిస్క్రిప్షన్లో మేము వేరే వీడియోస్ పెట్టాము, ఆ వీడియోస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది అనమాట అండి. పూనకం అంటే లేదా భావ సమాధి అంటే స్వామీజీ ఏమని చెప్పారు అనేది అది మీకు వేరే వీడియోస్లో తెలుస్తుంది. దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ.